తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ఎంతో మంది ప్రాణ త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి జనసేన పోరాటం చేస్తుందన్నారు యావత్ తెలంగాణ ప్రజానికానికి జనసేన అండగా ఉంటుందని శంకర్ గౌడ్ స్పష్టం చేశారు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అనేక సమస్యలతో పోరాడి ఈ తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది ఎక్కడ చూసినా యువత ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తెలంగాణ గురించి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలను అర్పించి ఈ తెలంగాణ సాధించుకోవడం జరిగింది మనం చూసుకున్నట్లయితే యావత్ తెలంగాణలో ఈ రోజు ఎక్కడ చూసినా గానీ ఇంకా సమస్యలు అట్లాట్లా మనం చాలా చోట్ల చూస్తున్నాం అదే విధంగా అనేక సమస్యలతో ప్రజలు ఇంకా బాధల్లో ఉన్నారు మనం అనుకున్న తెలంగాణ సాధించుకోగలిగిన కానీ ఇంకా డెవలప్మెంట్ అనేది జరగవలసింది ఉంది అదే విధంగా ఈ రాష్ట్రంలో అనేక సమస్యల మీద జనసేన పార్టీ పోరాటం చేస్తుంది గతంలో మీరు చూసుకున్నట్లయితే అనేక సమస్యల మీద పోరాటం చేస్తున్నాం అదే విధంగా జనసేన యావత్తు తెలంగాణ ప్రజానికానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని మీ ద్వారా కోరుతూ అదే విధంగా జనసేన పార్టీ తరఫున తెలంగాణ ప్రజలందరికీ యావత్తు తెలంగాణ ప్రజలు ఈ భారతదేశంలో ఎక్కడున్నా కానీ అదే రకంగా వేరే కంట్రీస్లో ఉన్న ఎన్ఆర్ఎస్ కానీ అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్టేషన్ గణపూర్లో అమరులకు జనసేన రాష్ట్ర నాయకులు గాదే పృథ్వీ నివాళులర్పించారు జనసేన విద్యార్థి యువజన నాయకులతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర జనసేన యూత్ సెక్రటరీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు దాసరి పవన్ అమరులకు నివాళులర్పించారు సిద్దిపేటలో అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అమరుల త్యాగాలను స్మరించుకున్నారు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది నీళ్లు నియామకాలు నిధుల గురించి అని అటువంటి తెలంగాణలో నియామకాలు లేక నిరుద్యోగ యువత జీవితాలు కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భువనగిరిలో జనసేన ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు ఎంతో మంది ప్రాణ త్యాగాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని జనసేన ఉమ్మడి నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు కిరణ్ గౌడ్ అన్నారు